కొంచెం ఈ జెండాలు ఈ పోస్టర్స్ ఇవన్నీ కొంచెం సైడ్కి పోతే వెనకల వాళ్ళకి కనపడతాయమ్మా. దయచేసి అందరూ మంచోళ్ళు కదా, దయచేసి కొంచెం ఈ పోస్టర్లు ఇవన్నీ కొంచెం సైడ్కి పోవాలా, జెండాలు కొంచెం తింపేస్తే అలమ్మా, కొంచెం తింపేస్తే వెనకల వాళ్ళకి కనపడతా, మంచోళ్ళు కదా మీరంతా, దయచేసి. కొంచెం దింపాలమ్మా, దింపాలమ్మా, కొంచెం కర్నూల్ సిద్ధమా. ఇంతటి ఎండను కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్యనే ఇంతటి ప్రేమాభిమానాలు, ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమాభిమానాలకు, మీ అందరి ఆప్యాయతలకు ముందుగా మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. కేవలం 4 రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ అందరితో సందర్భంగా ఒక ప్రదర్శించుకున్నా జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని, ఎన్నికలు మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, అదే చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోమని చెప్పి, గుర్తుపెట్టుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మంచి చేసిన మనందరి ప్రభుత్వం మరో వంక, దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో గత చరిత్రను మారుస్తూ, గత చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మారుస్తూ, మేనిఫెస్టోలోని 99% వాగ్దానాలను అమలు చేసింది. ఏకంగా 231,000